శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపూర్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వైసీపీ టీడీపీ సభ్యుల వాదోపవాదాల మధ్య జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చెరువుల లీజుకు సంబంధించిన అంశాన్ని వాయిదా వేసేందుకు వైసీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అందుకు టీడీపీ కౌన్సిలర్లు ఆశీ లీలారాణి, కాల వెంకటలక్ష్మి, పత్రి తౌటయ్య, శేఖర్, మురళి వెహరా, దిలీప్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో టీడీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అజెండాలోని అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జీరో అవర్లో పలు సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. సయ్యద్ ఖాన్ చెరువుకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లాభాల స్వర్ణమణి, 8వ వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి, 23వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్ కోరారు. కౌన్సిలర్లను సంప్రదించకుండా పాట్ హోల్స్ మరమ్మతులు ఎజెండాలోకి తేవడాన్ని వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య, లాభాల స్వర్ణమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వార్డులో పైప్లైన్ల పనులకు వెంటనే సాధారణ నిధులు కేటాయించాలని కౌన్సిలర్ మధుమూర్తి కోరారు. మొదటి 3 వార్డుల పైప్లైన్లకు సంబంధించి పాత కాంట్రాక్టర్కే పనులు కేటాయించాలని కౌన్సిలర్ సుగ్గు ప్రేమ్ కుమార్ కోరారు. తమ వార్డు పరిధిలో గ్రంథాలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నా ఇంకా కేటాయించకపోవడాన్ని 6వ వార్డు కౌన్సిలర్ మంజులత ప్రస్తావించారు. మున్సిపాలిటీలో చెత్త తొట్టెల ఏర్పాటు చేయాలని 20వ వార్డు కౌన్సిలర్ తాడి ఆదిరెడ్డి కోరారు. సమస్యల పరిష్కారానికి మున్సిపల్ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సభ్యులు నీలాపలక్ష్మి, బుడ్డెపాదలక్ష్మి, పొన్నపుల తేజేశ్వరరావు, చిడిపోతి జగన్, పిలక ఈశ్వరి, టెంకలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు సాలినడిల్లి, ప్రతి విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎన్ రమేష్, మేనేజర్ కడియం దుర్గామోహన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సప్లైన్ గురించి వేస్తున్నాం కదా మా ఇంట్లో మెయిన్ కాకుండా
అక్కడ సబ్లైన్ వేసేసి ఉండదానికి కనెక్షన్ ఇచ్చేది. ఈ సబ్లైన్ లోపల మన మెయిన్ లైన్ సబ్లైన్ వచ్చేటప్పుడు ఆ దానికి అది కలుపుకోవచ్చు. మీకు అర్థమైంది లేదు నాకు? సరే రమేష్ మీరు వస్తే నేను చూపిస్తాను రండి. ఇప్పుడు సబ్లైన్ మనం వేస్తాం కదా, కొన్ని ఇప్పుడు వేస్తున్నాం కదా మీ కనెక్షన్స్ కోసం సబ్లైన్స్ వేస్తాం కదా. ఆల్రెడీ సిఆర్ అయిపోయి అన్ని అయిపోయాయి కదా, అయిపోయిన తర్వాత 15-40 మీద మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏంటి అవి చాలా అవసరమే తెలుగు అనేది. ఇప్పుడు ఎవరు కొంతమంది ఏం చేస్తున్నారు తప్పు కాదు. శ్మశానంది కూడా ఆ శ్మశానం కూడా అదే పరిస్థితి. దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చారు 4:45 పట్టాసు కలెక్టర్ గారు ఇన్ని న్యూస్ వేసి ఇది పూర్తి చేయండి అని రాసి ఇచ్చినా అక్కడ ఏం కథం లేదు. విన్నారా? ఇక్కడ మనం మీటింగ్లో చెప్తున్నామే కానీ గ్రౌండ్ లెవెల్లో పనులు అవ్వట్లేదు. తర్వాత మనం కవర్ స్లాబ్లకి బోర్డ్ సామాన్లకి ఎజెండాలను పెట్టాము, టెండర్ వేసామంటే అవ్వదు. అయ్యో వచ్చిన వరకు అమావాస్య ఆగదు. విన్నారా? ఈ లోపల 10,000 రూపాయలు 20,000 రూపాయలు లిమిటేషన్ ఇమీడియట్గా ఖర్చు పెట్టాల్సింది ఏమైనా ఉంటే దానికి పెట్టండి. అది నామినేటెడ్ పత్రం మనం చేసుకున్న అవకాశం ఉందని పరిశీలించండి. ఇప్పుడు బోరు పోయే బోర్లు పోయే పైప్ పడితే ఒక్క పైప్ లేదే అయితే ఆ పైప్ ఎంత అంటో 5,000 రూపాయలు ఎంత అన్నాడు. పైప్ లైన్ మీరు కొనుక్కొని వేసుకోవాలంటే వేసుకుంటాం, ప్రజలు ప్రజలు ఉంటాయి కానీ రైట్ కాదు కదా. ఇంతవరకు 3-5 నెలలు అవుతూ బోర్ పైపు వేయలేదు. ఆ స్థానం వైపు కూడా మున్సిపాలిటీ లేదు.
శ్మశానాలు వాటి పెట్టారు కదా, అది మాత్రం చాలా పెన్షన్, శ్మశానానికి చాలా అవసరం. లాస్ట్ టైం నేను రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, శ్మశానాలు బయట యువకులు కొంతమంది చేరి బాగు చేసుకుంటున్నారు. అది మన ముందు కూడా అది చేసుకుంటున్నారు అంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. మన మున్సిపాలిటీ నుండి ఆల్రెడీ శాంక్షన్ అయిన అమౌంట్స్ ఉన్నాయి, అవి బడ్జెట్లో ఇంకా పెంచండి. నెక్స్ట్ బోర్లు నిర్వహణ 6 లక్షలు పెట్టారు కదా, బోర్లు నిర్వహణ మన మోటార్లు నిర్వహణ అది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం నిర్వహణ నేను ఎప్పటి నుండి చెప్తుంటాను, దానికి మెకానిక్ మెయింటెనెన్స్ రావాలి. మెకానిక్ మెయింటెనెన్స్ వస్తే మోటార్లు ఎక్కువ లాంగ్ రన్ ఉంటాయి, మనకి ఇక ఎక్కువ ప్రాబ్లం రాదు. ముందుండే సంబరాలు కాబట్టి ముందుండే అదే చెప్తున్నాను, ఇక్కడ సబ్జెక్టు చెప్తున్నాను ఈ మోటార్లు. తర్వాత మనకి ఎంపీ ల్యాండ్స్, ఎంపీ నిధులు ఉన్నాయి కదా, ఎంపీ నిధులు మనకు వస్తున్నాయా రావు? ఎంపీ మనకి ఎందుకు అంటే మనం అడగాలా, లేకపోతే రూల్ ప్రకారం మనకు రావా? ఇప్పుడు మనం ప్రజాప్రతినిధులమే, వాళ్ళు ప్రజాప్రతినిధులే. మన మున్సిపాలిటీ ప్రజలు ఉన్నప్పుడు దానికి సంబంధించి మన షేర్ ఎంపీ నిధులు ఉంటే రావాలి కదా. ఇప్పుడు మనమైతే ఇక్కడ అందరికీ క్యాష్ ఇస్తున్నాం కదా మన డబ్బులు, అంతేనా? ఏంటి నాకు అది ఎప్పుడు అర్థం అవ్వట్లేదు. ఎంపీ నిధులు మనకు రాకూడదు కారణం ఏంటి? ఎక్కడైతే మనం ఒకరికే చేసుకోవట్లేదు కదా, అందరికీ పెట్టడం కదా. సరే అది ఏమైంది, ఇంక ఉన్నాయి 14-15 ఉన్నాయి, అవన్నీ చిన్నవి మీకు రాసిస్తాను. బాగుంది ఫ్రంట్ పేజీ బాగుంది, లోపల చిన్నవి ఉన్నాయి, మేము మీకు రాసిస్తాను, బడ్జెట్ ఆమోదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అక్రమ లేవడి చాలా ఉన్నాయి మేడం. ఇచ్చాపూర్ నుంచి పురుషోత్పూర్ణం వరకు అక్రమ లేవడి అని ఏ కట్టు ఇక్కడ మా ఊరు వరకు లేవ చేస్తున్నారు, ఏ లేవడికి ఇప్పుడు లేదు మేడం. వాళ్ళు ప్లాన్ ఇప్పుడు చేసుకుంటే మన మున్సిపాలిటీ ఇన్కమ్ పెరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ముఖ్యంగా మా పత్రిక సోదరుల ద్వారా కదా మెసేజ్ వెళ్ళాలి, జనాలు తెలియక అక్కడ కొనేస్తుంది మేడం. వాళ్ళు వేసే సైట్స్ మొన్న వాళ్ళు ఏమవుతుంది అంటే ప్లాన్ పెడతామని అవ్వట్లేదు మేడం, వాళ్ళకి అబ్జెక్షన్ వస్తుంది. వాళ్ళ పేమెంట్ లేవడి ఇప్పుడు అవ్వకపోవడం. దయచేసి మీరు కమిషన్ ద్వారా మీరు మెసేజ్ జనాలకు ఇచ్చి అక్రమ లేవడి ఉంటే అక్కడ ప్లాన్ కొనకూడదు అంటే మీరు మెసేజ్ ఇవ్వండి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కొనేస్తున్న వాళ్ళు తెలియ కొంటున్నారు, ప్లాన్ పెట్టడం అవ్వట్లేదు. మనం కొంచెం సీరియస్ గా తీసుకుంటే బాగుంది, ఎందుకంటే ఈ రోజు 10 నుంచి 30 నుంచి 50 పెరుగుతూనే ఉన్నారు తప్ప దానికి సొల్యూషన్ ఎక్కడ రావడం లేదు. మనకి నేర్ నుంచి మనకి తెలియదు అంత మీరు వదిలేస్తే ఇది లాభ పెరుగుతుంటే ఉంటది, జనాల కన్నా కుక్కలు మోదలేకపోయినట్టు ఉన్నారు ఊళ్ళో. కాబట్టి మనకి బడ్జెట్ ఉన్నది ఎప్పుడు మనం దానికోసం ఒక సీరియస్ తీసుకుంటే బాగుంది, దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటది కదా. లేదానికి వదిలేస్తే వీళ్ళు పెరుగుతూనే ఉంటది, సొల్యూషన్ ఎన్నుకొని కొంచెం సీరియస్ గా మ్యాటర్ సీరియస్ గా తీసుకెళ్ళి. అలాగే మన ప్రియంకర్ చెప్పినట్టు మనం ఇన్కమ్ పెంచుకున్నట్టు ఇప్పుడు కొన్ని పాత ఇల్లులు ఉన్నాయి, కొన్ని వాళ్ళ తాతగారులు వీళ్ళ పేర్ల మీద కొన్ని ఇల్లులు ఉన్నాయి సార్, వాళ్ళతో కూడా మనము ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసినట్టు చూస్తే మన ఇన్కమ్ కొంచెం పెంచినట్టు ఉంటుంది.